ఢిల్లీలో ఇవాళ 500 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీంట్లో తమిళనాడుకి సంబంధించిన ఒక సినిమా డైరెక్టర్ నాయకత్వం అని చెప్తున్నారు. మొన్న తమిళనాడులో పట్టుబడ్డాయి. మన రాష్ట్రంలో అంత భారీ డ్రగ్స్ ఈరోజు వరకు పట్టుబడలా. హైదరాబాద్లో పట్టుబడుతుంటాయి, కర్ణాటకలో పట్టుబడుతుంటాయి, అదే సందర్భంలో ఢిల్లీలోనూ గుజరాత్లోనూ పట్టుబడుతుంటాయి. కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని మనమంతట మనంగా అవమానించుకున్నంత ఎక్కడా లేదనుకుంటా. 2 సార్లు ఇక్కడున్నటువంటి పర్సన్స్ మీదన ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడున్నోళ్ళు కూడా కాదు, చెన్నైలో ఉంటూ ఇక్కడ అడ్రస్ పెట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర దొరికితే డ్రగ్స్. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాష్ట్రం అయిపోయింది, దారుణం. రెండోది వచ్చేటప్పటికి ఆ మధ్యన జరిగినటువంటిది విశాఖ పోర్ట్లోది ఏమైపోయినాయి. కానీ ప్రజలకి ఎంత తీసుకెళ్ళాం మనం? గంజాయి, ఎస్, అన్ని రాష్ట్రాల్లో గంజాయి దొరుకుతుంది. మన రాష్ట్రంలో ఏకం ప్రొడక్షన్ సెంటరే ఉంది, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. కానీ మన రాష్ట్రం పరువు మనం ఎట్లా తీసుకున్నాం? డ్రగ్స్ రాష్ట్రం. ఆయా రాష్ట్రాల ప్రతిపక్షాలు అట్లా అనుకోవట్లేదు, వాళ్ళ రాష్ట్రాన్ని అట్లా దుష్ప్రచారం చేసుకోవట్లేదు, అధికార పక్షాలు చేసుకోవట్లేదు. ఒక్క మన రాష్ట్రానికే చెందినటువంటి విచిత్రమైన పరిస్థితి.